చేసిన అప్పులు నీకు మూలధన వ్యయమో పెట్టుబడి కిందనో పెడితే బాగానే ఉండేది. చేసినటువంటి అప్పులు పూర్తిగా సోకుల కోసం, పౌడర్ల కోసం పెట్టినట్టే ఉన్నది. ఉత్పాదక రంగం మీద ఎక్కడ పెట్టలేదు. ఓకే. ఆర్థిక క్రమశిక్షణ పూర్తిగా పాటించటం లేదు. ఆర్థిక క్రమశిక్షణ లేకుండా పోయింది. ప్లస్ ఇక కొత్తగా వచ్చినటువంటిది ఏంటంటే, ముఖ్యమంత్రి గారు బూతులు మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి గారిని తిట్టడానికి సామాన్య ప్రజలు కూడా బూతులే అంటున్నారు. అవును, ఇది పెద్ద మార్పు. బూతులు అది ముఖ్యమంత్రి నుంచి సామాన్యుల వరకు బూతులు అనేది కామన్ థింగ్ చేసినటువంటి అంశం కింద ఏం చేస్తున్నారు ఈ 9 నెలల కాలంలో ఈ రకమైనటువంటి. ప్లస్ ఆదాయం పడిపోయింది, ఆదాయము పడిపోయింది. రియల్ ఎస్టేట్ వ్యవసాయం తర్వాత అత్యధికంగా అందరూ బాగుపడేది రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ హైదరాబాద్ మొత్తం పడిపోయింది, బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిన్నది. దెబ్బతింది బ్రాండ్ ఇమేజ్. ఓకే. బ్రాండ్ ఇమేజ్ మొత్తం దెబ్బతింది. అసలు ఆదాయం పడిపోయింది వస్తుంది కదా, చెప్తున్నటువంటి లెక్కలే కనిపిస్తున్నాయి కదా, పడిపోయినటువంటి సిచ్యువేషన్. ప్లస్ ఈ రకమైనటువంటి వ్యవహారం 9 నెలల కాలంలో జరిగింది. అనాలోచితమైనటువంటి నిర్ణయాలు, తొందరపాటు నిర్ణయాలు, ఒక సమన్వయం అధికారులకు కానీ మంత్రులకు కానీ ఒక సమన్వయం ఉన్నటువంటి మంత్రులే, ముఖ్యమంత్రి ఒకటి చెప్తారు, మంత్రులు ఒకటి చెప్తారు. రుణమాఫీ మీద, రుణమాఫీ మీద అదే చెప్తారు, రైతు బంధు మీద అదే చెప్తారు, వివిధ అంశాల మీద, ఏ అంశం మీద కూడా ఒక అభిప్రాయం అయితే చెప్పటం లేదు మంత్రులు. సీఎం ఏది చెప్తే అదైతే మంత్రులు చెప్పటం లేదు, పూర్తి భిన్నంగా చెప్తున్నారు. ఆఖరికి రైతు రుణమాఫీకి సంబంధించి ప్రధానమంత్రికి లెటర్ రాసిన దాంట్లో కూడా వేయలేదని, మేము పూర్తిగా వేయలేదనే అంగీకరించారు కదా. డిసెంబర్ 9 నాడు మొత్తం రుణాలు ఏకధాటిగా మాఫీ చేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ 9 నెలల కాలంలో పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చి 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 31,000 కోట్లు అన్నారు. అది కూడా ముందు 49 అన్నారు, 31,000 అన్నారు. 17,000 కోట్లకే పరిమితం అయ్యారు, మిగతాయి చెల్లించలేదు. మళ్ళీ దేవుళ్ళ మీద కూడా ఒట్టు పెట్టినటువంటి సిచ్యువేషన్. దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి కూడా మళ్ళా 17,000 చేశారు, 31,000 చేయలేదు. మిగతాయి కూడా ఇక్కడే ఉంటారు. ముఖ్యమంత్రి గారు చేసినాం అని చెప్తున్నారు, మంత్రులు ఏమో చేయలేదు చేయలేదు అంటున్నారు. కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతూ ప్రజల్ని కన్ఫ్యూజన్ చేస్తూ రాష్ట్రాన్ని అంతా నిరంతరం ఒక కన్ఫ్యూజన్ లో, ఒక ప్రజల్లో ఒక అభద్రతా భావాన్ని, సామాజికంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు, ఇండ్లు కట్టుకున్న వాళ్ళు ఐడ్రా పేరుతో అయితే నిద్రలేని పరిస్థితులు కనిపించినటువంటి సిచ్యువేషన్ ఉన్నది. హైడ్రాకు సంబంధించినటువంటి ప్లస్ వాటర్కు సంబంధించినటువంటి అంశం, హైడ్రాకు సంబంధించినటువంటిది ఏంటంటే ఒక అనాలోచితమైనటువంటి ఏమాత్రం గ్రౌండ్ ప్రిపరేషన్ లేకుండా ముందు హైడ్రా మొత్తం అంటే అన్నారు, సిటీ అన్నారు, సిటీ అవుట్స్కర్ట్స్ అన్నారు, తర్వాత ఓన్లీ రింగ్ రోడ్ అన్నారు, రింగ్ రోడ్ లోపల అన్నారు, రింగ్ రోడ్ లోపల అన్నారు, కొందరు బయటికి పోయి చేసినటువంటి సిచ్యువేషన్. ఎవరిని ఉద్దేశించి చేస్తున్నారో, ఎందుకోసం చేస్తున్నారో, ఏ ప్రాజెక్ట్ కోసం చేస్తున్నారో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో ఉన్నది. ఆఖరికి నిన్న మొన్న ఇక మూసీ దగ్గరికి వచ్చింది హైడ్రా. చెరువుల పరిరక్షణ కానించి మొదలుపెట్టి మొత్తం ఇమాయసార్, గండిపేట, ఇతర చెరువులు అన్న దగ్గర నుంచి ఇప్పుడు మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి దాకా రావడం జరిగింది. మీరు చిత్తశుద్ధి ఉంటే చెరువులు వీటన్ని పరిరక్షించాలంటే ముందుగా వాళ్ళకి సంబంధించి. కానీ కానీ ఇక్కడ ఒక పొలిటికల్ అనలిస్ట్ గా మీరు చెప్పండి, గత ప్రభుత్వంలోనే ఎక్కువగా పర్మిషన్లు వచ్చాయి, ఆ 10 ఏళ్లలో చాలా దారుణంగా పర్మిషన్లు ఇచ్చారు, అందుకనే హైదరాబాద్కి ఈ పరిస్థితి వచ్చింది అని చెప్పేసి ఈరోజు మాట్లాడుతూ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. దేశంలో ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కువ కాలం పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ. ఈ 10 ఏళ్ల కాలంలో ఏమొచ్చినా అయ్యే ముందల పెట్టి చెప్పొచ్చు, అనధికారికంగా ఎవరిచ్చారు అనుమతి వాళ్ళని అది చేయండి. పేద ప్రజలకు, సామాన్యులకు ఎవరైతే అక్రమంగా అనుమతులు ఇచ్చారో అధికారుల మీద యాక్షన్ తీసుకోండి. పాత గవర్నమెంట్ అనుమతి ఇచ్చింది అని అన్ని రోజు ఇప్పుడు ఈ 9 నెలల నుంచి వాళ్ళు ఎలక్ట్రిసిటీ కట్టట్లేరా, ట్యాక్స్ కట్టట్లేరా, ఇంకేదన్నా కట్టట్లేరా, కడుతున్నటువంటి వాళ్ళను అన్ని అనుమతులు. ఇక ప్రతి గవర్నమెంట్, ఆ గవర్నమెంట్ అనుమతి ఇచ్చిందా, నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చి తీసేస్తుందా ఇంకో దగ్గర, ఇదంటే బఫర్ జోన్ ఇంకేదైనా ఉన్నాయి, వేరే దగ్గర అనుమతులు ఇచ్చి ఇంకో చట్టం తీసుకొచ్చి పెట్టి ఇక కూల్చేయడం ఇప్పనా, ఇంకో గవర్నమెంట్ వచ్చి ఆ గవర్నమెంట్ ఇచ్చింది నేను ఇది కూల్చేస్తా, మా రూల్స్ మేము రూల్స్ వాళ్ళని కూలగొట్టడానికే రూల్స్ ఫ్రేమ్ చేసుకొని అట్లా చేస్తే, రూల్స్ ఫ్రేమ్ చేసుకొని ఓ చట్టం తయారు చేసి ఓ వ్యవస్థ ఏర్పాటు చేసి కూలగొడితే యాక్సెప్టెన్స్ అయినా ఏదైనా
ఇప్పుడు ఇప్పుడు ఒక గవర్నమెంట్ కొత్త కడతారండి, ఒక బ్రిడ్జ్ ఇంకేదో కొత్త మంచి కడతారు రేపు. హైటెక్ సిటీ ఎగ్జాంపుల్ వాళ్ళు చెప్పినటువంటి దాని హైటెక్ సిటీ కట్టిర్రు. రేపు ఇంకే గవర్నమెంట్ అయినా వచ్చి మా రూల్స్ ప్రకారం లేదు, మేము రూల్స్ అన్ని చేంజ్ చేసుకున్నాం, మా రూల్స్ ప్రకారం హైటెక్ సిటీ లేదు, కూలగొడతామంటే కూలగొడుతుందా, సమాజం అంగీకరిస్తుందా, ఏంది ఇది? ప్రభుత్వమా లేకపోతే ఏదన్నా ప్రైవేట్ సంస్థలా? ఎవరి కాళ్ళు? ప్రైవేట్ సంస్థ కూడా కాదు, ప్రైవేట్ సంస్థలు కూడా రూల్స్ మెయింటైన్ చేసుకుంటాయి, ఎవరి కాళ్ళు? ఇది గాలి ఉత్త గాలి నడుపుతున్నట్టు అవుతుంది. వ్యవస్థ అనిపించుకోదు, ప్రజాస్వామ్యం అనిపించుకోదు, ప్రజల సంబంధించినటువంటి అనుకోదు. కానీ మరి గతంలో మరి ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం కూల్చివేతలకు పూనుకొని ఎందుకు డ్రాప్ అవ్వాల్సి వచ్చింది? ఒక విశ్లేషకుడిగా మీరు దీని మీద ఏమి చెప్తారు సమాధానం? మూసీ ప్రక్షాళన చేయాలండి, చేయదనేది కాదు, మూసీ ప్రక్షాళన చేయాలి. చేయాలంటే ఏంటి, తక్కువ నష్టం జరిగే విధంగా మీ తక్కువ తోటి చేయాల్సినటువంటి ఉన్నది. మెయిన్ ఏంది, వాటర్ అనేది, వాటర్ మనకి ఇప్పుడు ఉన్నటువంటి వాటర్ పొల్యూషన్ అవుతున్నటువంటి దాన్ని ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టుకోవాలి. వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఇంకా ఎక్కువ పెట్టండి. మీకు ఇంకేదన్నా రివర్ బెడ్ లో ఉంటే అట్లాంటి వాటికి నోటీస్ ఇచ్చి ప్రత్యామ్నాయం చూపించి తీసేయండి. ఇక బఫర్ జోన్ మీరు ఇప్పుడు బఫర్ జోన్ తీసి కూడా ఏం చేస్తారు, మళ్ళీ పెద్ద పెద్ద బిల్డింగ్లు కడదామని రిలీజ్ కి ఇద్దామని చూస్తున్నారు. మరి తీసేసి బిల్డింగ్లే కడతా ఇప్పుడు బఫర్ జోన్ లో, మరి బఫర్ జోన్ లో బిల్డింగ్లు కడితే ఉన్నటువంటి వాళ్ళ పేద ప్రజలు సామాన్య ప్రజల్ని ఎందుకు తీసేయాలి? బిల్డింగ్లు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు, రియల్ ఎస్టేట్ కోసం ఇవ్వడానికైతే, కమర్షియల్ కోసం ఇవ్వడానికైతే ఉన్న పేదవాళ్ళు బతుకుతున్నారు కదా. రివర్ బెడ్ లో ఉన్న వాళ్ళు తీసేసి రిటైనింగ్ వాళ్ళు కట్టేసి నీళ్లు ప్రతి ఇయర్ శుభ్రం చేసుకునే విధంగా ప్రతి ఇయర్ చెత్త చెదారం తీసేసి ట్రీట్మెంట్ ప్లాంట్లు ఎక్కువ పెట్టినట్లయితే ఈజీ అయిపోతాయి. థేమ్స్ నువ్వు అన్నట్టు థేమ్స్ నది, ఇతర నదులు ఇవన్నీ ఉన్నటువంటి నేపథ్యంలో థేమ్స్ నదిలో కూడా ఏం కూలగొట్టలే, వాళ్ళన్ని ఆల్టర్నేటివ్ ఒకటి చూసి మంచి ఈజీగా హైడ్రేట్ చేశారు. థేమ్స్ నదిని ఎగ్జాంపుల్ చెప్తే థేమ్స్ నదిని ఏ రకంగా చేసారో చూడండి, కూలగొట్టారు. అక్కడ ఏమన్నా ఏం కూలగొట్టలేదు. ఇప్పుడు ఎంత ఎందుకు నవామి గంగాకు సంబంధించినటువంటి దాంట్లో అన్ని కిలోమీటర్ల ఉంటే కూడా అది 55,000 కోట్ల అయిపోయింది. నీకు ఉన్న 55 కిలోమీటర్లకి 150 కోట్లు అంటేనే అర్థమైపోతున్నది ఆ సిచ్యువేషన్. ప్లస్ నీకు నీళ్లు మనం అనుకుంటున్నట్టు గండిపేట, హిమాయత్ సాగర్ ఇప్పుడు మన హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ కు అవసరం లేదు. 111 జీవోని పూర్తిగా ఎత్తివేయాలి. ఎత్తివేస్తే నీకు చాలా తగ్గిపోతుంది, ఎందుకంటే 2 సంవత్సరాల ప్రయోగం కూడా చేశారు. మనకు ఆల్రెడీ కృష్ణా గోదావరి వాటర్ హైదరాబాద్ గత బీఆర్ఎస్ పార్టీ 111 జీవోని ఎత్తివేసిందా? ఎత్తివేసింది. ఇప్పుడు దానికి ఏమైనా అడ్డంకులు ఉంటే మొత్తం ఏరియాలో కూడా ఇల్లు కట్టుకునేటట్టు చేయాలి. ఓకే, చేస్తే ఏమైతుంది అంటే ఇప్పుడు ఆల్రెడీ 2 సంవత్సరాలు గత ప్రభుత్వం ప్రయోగం కూడా చేసింది. 2 సంవత్సరాలు గండిపేట, ఉస్మాన్ సాగర్ డ్రింక్ నీళ్ళని హైదరాబాద్ వాడలే. ఓకే, సరిపోతాయా లేదా అని కృష్ణా గోదావరికి సంబంధించిన ప్రయోగం కూడా చేశారు. రైట్, వాడలేదు. రైట్, మీకు వాడకుండా అది రక్షించుకోవాలి. పర్యావరణం అట్లా రక్షించుకుంటూ మీరు చేయాలి తప్ప, ఉన్న ఇప్పుడు ఇవన్నీ గూలగొట్టాలంటే తాజ్ బంజార్ ఉన్నది, నాలాల మీద ఉన్నది, అదైతే తాజ్ బంజార్ కూడా చెరువులోనే ఉంది, చెరువులోనే ఉన్నాయని పోతాయి. ఐమాక్స్ పోవాలి, దాదాపు 500,000 ఇళ్ల వరకు పోవాలండి. తీసేస్తారా, తీసేయగలరా? తీసేయలేనటువంటి అంశం. నువ్వు ఏ టార్గెట్ గా ఒకరిద్దరి టార్గెట్ గా పెట్టి చేయడం వల్ల ఉపయోగం లేదు. ఎవరికైనా కొంతమందిని దృష్టిలో పెట్టుకొని ఒక్కరిద్దరి మీద కక్ష సాధింపు చర్యల కోసం ఇంత ఇదంతా చేసేటట్టు కనిపిస్తుంది తప్ప డెవలప్మెంట్ యాక్టివిటీ లాగానైతే కనిపించడం లేదు. ఇంకా రాయలసీమ ఎత్తిపోతలకు సంబంధించినటువంటి అంశంలో మనం ముందు ఏంది వాళ్ళు చేస్తున్నారు అనుకోండి, దాన్ని ఆపడానికి వచ్చిన కాంచి ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం చేయలేదు, ఇంకెక్కువ వాళ్ళ గురువు గారే చేస్తున్నారని ఆగిరో ఏమో తెలియదు. మీరు ఇంకేం చేయాలి? మీ పాలమూరు రంగారెడ్డి ఇంక ఎక్కువ పని చేయించాలి కదా. పాలమూరు రంగారెడ్డి ఎందుకంటే ఆయన ఆ జిల్లా వాసే కాబట్టి కొంచెం ఇంకా దాని ఫోకస్ ఎక్కువ. రంగారెడ్డిని మొత్తం మూలకే పెట్టారు కదా. వచ్చిన కాంచి ఆల్రెడీ ఉన్న 70% పనులు, 80% పనులు అయిపోయినటువంటి ఈ ఎక్కువ తీసేసి ఇంకో టీఎంసీ అదనంగా ఇంకేమైనా దొరుకుతుందా తీసుకునేటట్టు ఏర్పాటు చేసుకోవాలి కదా. ఇది అది వదిలిపెట్టి ఈ అన్ని వదిలిపెట్టి ఇక్కడ ఏంటంటే వీళ్ళది 150,000 కోట్లు పెద్ద అమౌంట్ మూసీది కనిపిస్తుంది, మూసీ రివర్ ఫ్రంట్ అని చెప్పి. ఈ అని చేయకుండా ఇప్పుడు రాయలసీమ తీసుకోబోతున్నారు అంటే దానికంటే ఎక్కువ నువ్వు ముందు మనది మనం చేసుకునేటట్టు చేసుకుంటే హక్కు కూడా సరే అయిపోయిన రైట్లు కిందనో ఇంకే కిందనో తీసుకొని చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాళ్ళంతా ఏంది ఇప్పుడు రైపేరియన్ రైట్ వస్తుంది, ముందు నీళ్ళు ఎవడ ఎక్కువ వాడుకుంటే వానికి అనే దారంతో వాళ్ళు చేస్తున్నారు. వచ్చిన కాంచి అది వదిలిపెట్టి ఇవి అన్ని తిట్లుకుంటా ఇంకోలను తిట్టి ఆయన తిట్లు పడుకుంటూ ప్రజల నుంచి ఇది కాదు పరిపాలన 9 నెలలు చేయాల్సిన ఒక అవకాశం వచ్చినప్పుడు ఇట్లాంటి ఒక పూర్తిగా ఆర్థికంగా డబ్బు రాష్ట్రానికి అయితే
ఇమేజ్ మొత్తం ఇప్పుడు ఈ రోజు తోటి కదా, ఈ రోజుతో 10 నెలలు కంప్లీట్ యాక్చువల్గా, ఈ రోజుతో 10 నెలలు కంప్లీట్. 10 నెలలు కంప్లీట్ అయినటువంటి సిచ్యువేషన్లో మీరు ఇంకా ఇప్పుడే తప్పటడుగులు వేస్తున్నట్టు లెవెల్లో మాకు 60 సంవత్సరాల పాలన అనుభవం ఉందని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఈ రకమైనటువంటి అనుభవ రాహిత్యమే కనిపిస్తున్నది. అనుభవ రాహిత్యమే ప్రధానమైనటువంటి అటాంకి కూడా, ఏది ఎట్లా చేయాలనో తెలియలేనటువంటి సిచ్యువేషన్లో కాలంలో ఉన్నది ఇంకా. రైట్ రైట్ నగేష్ గారు, ఈరోజు రేవంత్ గారు ఢిల్లీ పర్యటన చేసినట్టుగా వస్తుంది, సరే ఎందుకు వెళ్ళారు ఏంటి అనేది దాని గురించి క్లారిటీ ఇవ్వండి. కానీ నిజంగానే మరి మీరు అనుకుంటున్నారు సరే, ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ 10 నెలలు అయినప్పటికి కూడా అందులో 3-4 నెలలు కేవలం ఎలక్షన్స్కి తర్వాత వాటికిటికి వెళ్ళిపోయినా 6 నెలలు గాలం ఉంది, మీరు చేయడానికి సరిపోదా అనేది అందరూ కూడా మాట్లాడుతున్నటువంటి అంశం.